గ్రామాల్లో ఒకటే నామినేషన్ ఇప్పుడు స్క్రూటినింగ్ ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఎవరైనా నామినేషన్స్ రిజెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు అప్పీల్ చేసుకుంటే ప్రయోజనం ఉంది. సత్తలక్ష్మి గారికి రేపు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హియరింగ్ చేసి అప్పీల్ డిస్పోజ్ చేస్తున్నారు. డిస్పోజ్ చేయగానే మనకి 4వ తారీఖు విత్డ్రాస్కి టైం ఇవ్వడం జరిగింది. సో 4వ తారీఖు సాయంత్రం కల్లా మనకి ఎంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు అనేది అటు సర్పంచ్కి సంబంధించి కానీ వార్డుకి సంబంధించి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వార్డుకి సంబంధించి ఎంతమంది ఉన్నారనేది మనకి డేటా వచ్చేస్తుంది. సో అది రాగానే జిల్లాలో స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేది కూడా మొత్తం అంతా మనం రెడీ చేసుకున్నాం. 9వ తారీఖు ఫేజ్ 1 ఎలక్షన్ జరగబోతోంది. సో దానికి సంబంధించి ఇప్పుడే మనకి 5 గంటల నుంచి 7 గంటల వరకు పంచాయతీరాజ్ కమిషనర్ గారు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సెక్రటరీ ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొత్తం 3 అందరు జిల్లాల కలెక్టర్లతోటి మాట్లాడటం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో మనకి బ్యాలెట్ పేపర్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరిగింది. అలాగే మండల లెవెల్లో కూడా మనం ముందే దాన్ని ట్రెజరీలోకి పంపించడం జరుగుతుంది. 4వ తారీఖు ఒకసారి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ అయిపోగానే సో బ్యాలెట్ పేపర్స్ ఏ వార్డులో ఎంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు, అలాగే ఏ సర్పంచ్కి ఎంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్లో తెలుస్తుంది కాబట్టి సో ఆ బ్యాలెట్ పేపర్ అలాట్మెంట్ అనేది అండర్ మొత్తం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో అది మండల హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది. దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అలాగే బ్యాలెట్ బాక్సెస్కి సంబంధించి కూడా మనకి సఫిషియంట్ క్వాంటిటీ బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయి. అందులో మనకి 4 ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి సో మనకి ముందే నర్సాపురం అండ్ కోవూర్ డివిజన్లకి ఆల్రెడీ బ్యాలెట్ బాక్సులన్నీ పంపించడం జరిగింది. సో ఓవర్ హాలింగ్ వర్క్ కూడా సెపరేట్ టీమ్స్ వేసుకుంటే చేసుకోవటం జరిగింది. అలాగే పోలింగ్ ఆఫీసర్స్కి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని అండ్ పోలింగ్ ఆఫీసర్స్ని కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ నర్సాపురంకి సంబంధించి ఎల్లుండి పెడుతున్నాం. 3వ తారీఖు ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే 6వ తారీఖు 7వ తారీఖు ఎవరైతే పోల్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది. 8వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో. సో ఒకసారి మార్నింగ్ కొంత ట్రైనింగ్ ఇచ్చుకోండి. వాళ్ళందరినీ కూడా మనకి పోలింగ్ మెటీరియల్తో పాటు బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్ అండ్ అదర్ స్టాట్యూటరీ మెటీరియల్ ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి ఎవరెవరికి పోలింగ్ డ్యూటీ పడిందో ఆ పోలింగ్ స్టేషన్లో డ్రాప్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్ని బస్సులు కావాలనేది కూడా మనం ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా తీసుకుంటాం జరుగుతుంది. అలాగే మనకి కౌంటింగ్ సెంటర్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ నేను నర్సాపురం డివిజన్లో 2 మండలాలు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ అరేంజ్మెంట్స్ కూడా ఇంకా స్టార్ట్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ కూడా అరేంజ్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇది ఫేజ్ 1కి సంబంధించి. అలాగే ఫేజ్ 2కి సంబంధించి రేపు కొవ్వూరు డివిజన్కి 13 మండలాలకి కూడా రేపు నోటీస్, ఎలక్షన్ నోటీసు కన్సర్న్ ఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇవ్వబోతున్నారు. సో ఈసారి మనకి గోపాల్పురం మండలం కొవ్వూరులో మెర్జ్ అయింది అంతకు మనకి ఈవో ద్వారా. సో దాన్ని ఇప్పుడు కొవ్వూరులో యాడ్ అవుతుంది కాబట్టి మొత్తం 13 మండలాలు ఈసారి మనకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 13 మండలాలకి సంబంధించి మనకి 3 రోజులు నామినేషన్స్ తీసుకోవడం, స్క్రూటినీ, దెన్ అప్పీలు, అప్పీల తర్వాత విత్డ్రాలు, అవన్నీ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ షెడ్యూల్ ప్రకారం 13వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. అలాగే 3వ ఫేజ్కి సంబంధించి మనకి కుక్నూరు, వేలేపాడు, అలాగే జంగారెడ్డిగూడెంలో ఉన్న 5 మండలాలు, అలాగే చింతలపూడి దగ్గర ఉన్న ఒక 4 మండలాలని మనం ఫేజ్ 3లోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఏలూరులో మనకి 16 మండలాలు ఉన్నాయి సబ్ డివిజన్లో. సో 16 మండలాలు ఒకే ఫేజ్లో చేయాలంటే పోలీస్ ఫోర్స్ అంతా కూడా మొత్తం పూలప్ చేయడం కష్టం ఉంటుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు బీసీ తీసుకున్నప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేసి మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని నోటిఫికేషన్ కూడా వచ్చింది. దాన్ని బేస్ చేస్తుంది మనం ఒక 4 మండలాలు ఏలూరు సబ్ డివిజన్లో ఫేజ్ 3లోకి, మిగతా 12 మండలాలు ఫేజ్ 4లోకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలో మనకి ప్రతి యాక్టివిటీకి సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా వేసుకుంటుంది. అంటే పోలింగ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్కి సంబంధించి, మైక్రో అబ్జర్వర్కి సంబంధించి, బ్యాలెట్ బాక్సెస్కి సంబంధించి, బ్యాలెట్ పేపర్స్కి సంబంధించి, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి, అలాగే కమ్యూనికేషన్స్ మనం నెససరీ రిపోర్ట్స్ ఎవ్రీడే పంపించాల్సి ఉంటుంది కమిషన్కి. ఆ రిపోర్ట్స్ పంపించేదానికి సంబంధించి అలా ప్రతిదానికి మనం ఇక్కడ మీటింగ్ హాల్లోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అలాగే మార్నింగ్ డిపిఓ ఆఫీస్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ని కూడా మనకి ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ హాల్లోనూ అలాగే ఎన్ఐసి కాన్ఫరెన్స్ హాల్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. అలాగే మీడియా సెల్ ఒకటి ఆల్రెడీ జేసీ గారు కూడా చూసి వచ్చారు, అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి డేటా ఖచ్చితంగా ఇమీడియట్గా షేర్ చేసేటట్టు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్కి సంబంధించి కూడా మనకి వ్యాక్సినేషన్కి సంబంధించి చూసినప్పుడు హెల్త్ స్టాఫ్కి మనం ముందిస్తున్నాం. తర్వాత సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ పోలీస్కి సంబంధించి మనం వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి రేపు 9:30కి ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకోండి. మనం ఆ అరేంజ్మెంట్స్ కూడా సైమల్టేనియస్గా ఎలక్షన్తో పాటు అది చేస్తున్నాము. హవెవర్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎందుకంటే ఎక్కువ మంది టీచర్స్ ఈ పోలింగ్ డ్యూటీస్ పడే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఇప్పుడున్న ఫస్ట్ సెకండ్ దాంట్లో వేరు. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో కూడా థర్మల్ స్కానర్స్ కానీ మాస్క్లు కానీ శానిటైజర్లు కానీ దానికి సంబంధించి మన జిల్లాలో సఫిషియంట్ క్వాంటిటీ ఉంది. డిఎంహెచ్ఓ సిడిఏ సెంట్రల్ డ్రగ్ స్టోర్లో మొత్తం ఉంది. దాన్ని పర్మిషన్ అడిగింది ఇప్పుడు టెండర్ పిలిచి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కంటే కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని వాడుకోవడానికి ఈరోజు పర్మిషన్ అడిగింది. సో ఆ పర్మిషన్ కూడా రావడం జరిగింది. సో అలాగే వాటర్ స్లిప్స్కి సంబంధించి ఈరోజు క్లారిఫికేషన్ అడగటం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిఫికేషన్ కోసం రేపు కానీ ఎందుకైనా వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని ఆ వాటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. సో ఆల్ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. అలాగే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అనేది కూడా విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ఎస్పీ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్తో అది తయారు చేస్తున్నాం. సో ఏదైనా మనకి క్రిటికల్ కానీ హైపర్ క్రిటికల్ కానీ అంటే ఎక్కడైనా ఏదైనా గ్రామ పంచాయతీలో 75% కంటే ఓటింగ్ జరిగి మళ్ళీ ఆ 75%లో ఒక క్యాండిడేట్కే కనుక 75% ఓటింగ్ వస్తాయి, సో అది డెఫినెట్గా మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద తీసుకుంటున్నాం. అలాగే లేటెస్ట్ కమ్యూనికేషన్ ప్రకారం ఎక్కడన్నా జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ యునానిమస్ అయితే ఆ పరిధిలోకి వచ్చిన అన్ని పోలింగ్ స్టేషన్ని మనం సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ కానీ తీసుకుంటున్నాము. అలాగే ఎక్కడన్నా పోల్ రిలేటెడ్ వైలెన్స్ జరిగినా కూడా లేదు, ఎక్కడన్నా ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని ఓటింగ్ రావడానికి ప్రివెంట్ చేసినట్టుగా కానీ మనకి కంప్లైంట్స్ ఏదైనా వచ్చినా సో వాళ్ళందరినీ కూడా మనం తీసుకోవటం కానీ లేదు ఎక్కడన్నా రీపోల్ జరిగితే అంతకుముందు ఎలక్షన్స్లో అది కూడా మనం కన్సిడర్ చేసి అది హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కింద డిక్లేర్ చేసి అక్కడ మనకి వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్లు కానీ అలాగే వీడియోగ్రాఫర్ ద్వారా కానీ ఎక్కువ మా పోలీస్ ఫోర్స్ని అక్కడ డిప్లాయ్ చేయడం ద్వారా కానీ మనం ఈసారి ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగేటట్టు మనం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ నామినేషన్ సంబంధించి మన దగ్గర 4 నామినేషన్లు పడినాయా అంటే మనకున్న రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్లో ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి డైరెక్షన్స్ వస్తే తప్ప ఐఎమ్ నాట్ ది అప్రాప్రియేట్ అదారి. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం యాప్ అనేది ఏం చెప్తున్నారంటే కంప్లైంట్స్కి సంబంధించి ఎవరైనా సరే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫోటో తీయడం కానీ వీడియో తీయడం కానీ చేసి ఏదైనా కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్గా అది ఎస్సీసీ గారు డైరెక్ట్గా చూడగలుగుతారు, అలాగే కలెక్టర్స్ కూడా చూడగలుగుతారు. సో ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని రెక్టిఫై అయ్యాయి, ప్లస్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసి క్వాలిటీ కూడా చెక్ చేస్తారు, ఒకవేళ క్వాలిటీ బాగోకపోతే మళ్ళీ మాట మాట్లాడుతుంది. సార్ సెకండ్ ఫేజ్ సంబంధించి వాటర్ సెంటర్ ఫస్ట్ ఫేజ్ అరౌండ్ 6 లాక్స్ సార్ బాగుంది. 4 రోజులకి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఈ కేసులో ఏమన్నా కంప్లైంట్స్ ఫిర్యాదు ఏమైనా వచ్చినాయా? అంటే నార్మల్గానే వచ్చినాయండి, అంటే నార్మల్ కంప్లైంట్స్. జస్ట్ ఒకటేమో మాకు ఓటర్ లేదని చెప్పారు, సో చెక్ చేస్తే సప్లిమెంటరీ లిస్ట్లో ఓటుకుంది. ఒక మండలంలోనేమో ఒక సోషల్ మీడియాలో వచ్చింది వేరే వాళ్ళు, సో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మేమేదో సరదాగా మాట్లాడుకున్నామని వస్తాం. సో ఎక్కడ కూడా మనకు వచ్చిన ప్రతిదీ వెరిఫై చేయడం జరిగింది. ఈసారి ఏంటంటే తహసీల్దారులు అందరినీ ఓన్లీ ఎంసీసీలో పెట్టాం. ఒకటేమో సర్టిఫికెట్ ఇష్యూ చేయాలి, నామినేషన్స్ మనకు 3 రోజులు టైం ఉంది కాబట్టి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. రెండోది ఎంసీసీ దాంట్లో పెట్టాం, ఇంకా మిగతా పనిలో పెట్టాం. మొత్తం ఎలక్షన్ అంతా కూడా ఎంపీడీఓ కానీ స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళు పోల్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ముందే వచ్చేలా అవి ఇచ్చారు, మేము ఉద్యోగం చేయలేదు, ఎన్నికల డ్యూటీస్లో పాల్గొనలేమని. ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారు వారికి సంబంధించి? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చీఫ్ సెక్రటరీ గారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలిపి ఒక బీసీ తీసుకున్నారు. ఆ బీసీలో సిఎస్ గారు చెప్పారు ఎంప్లాయీస్ కోఆపరేట్ చేస్తారనేసి
డైరెక్ట్గా ఎంప్లాయ్ అసోసియేషన్లో సిఎస్ గారిని కలిసి చెప్పాలని చెప్పాను. సో ప్రాబ్లం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. డ్యూటీ నుంచి మినహాయించడానికి ఎలక్షన్ కమిషన్ క్లియర్గా కొన్ని ఇచ్చారు. ఉదాహరణకి డాక్టర్స్ కానీ వాళ్ళకి మినహాయింపు ఉంది. వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్టర్స్ కాంపౌండర్స్ ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్లో ఏజెంట్స్కి వాళ్ళకి ఉంది. సో అలాంటి వాళ్ళకి, అలాగే ప్రెగ్నెంట్స్కి జనరల్గా, అలాగే డిజేబుల్డ్ అదే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి కూడా కొంత ఎగ్జెంప్షన్ ఇస్తాం. అంతే తప్ప కొత్తగా స్పెషల్ కేటగిరీస్ ఉంటుంది. ఎందుకంటే మనకి 4 ఫేజుల్లో చేయాలి అంటే మనము మరీ 900 వేలేపాటికి నర్సాపురం నుంచి పంపించినా మనకు వెరీ లాంగ్ అవుతుంది. సో మనకి అరేంజ్మెంట్స్ ఎర్లీ మార్నింగ్ 6:30 పోల్ స్టార్ట్ అవుతుంది. సో కోవిడ్ కారణాల దృష్ట్యా బహుశా కమిషన్ టైం కూడా పెంచారు. అంతకుముందు 7 గంటల నుంచి 1 గంటల వరకు అయ్యేది, ఇప్పుడు 6:30 నుంచి 3:30 వరకు పెంచారు. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ కౌంటింగ్ అనేది కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ ముందే మాట్లాడి, సో ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడ పవర్ కట్ లేకుండా, అలాగే లోకల్ పంచాయతీ సెక్రటరీకి చెప్పి అవసరమైతే జనరేటర్స్ కూడా బ్యాకప్ పెట్టుకోవడం జరుగుతుంది. సరిపోతారండి, అంటే ఒకేసారి ఎలక్షన్ జరగట్లేదు కదా. సింగిల్ 4 పంచాయతీల వరకు వచ్చి 4, భీమవరం మండలంలో శ్రీరాంపురం, ఎలమంచిలి మండలంలో చింతదిబ్బ, ఉండి మండలంలో కలిగొట్ల, వీరవాసం మండలంలో పంజాబ్ ఎమ్మెల్యే. దాన్ని కూడా వెరిఫై చేసుకున్నాం. ఇదేమన్నా బలవంతంగా ఏమన్నా ఉందా అనేది వెరిఫై చేసుకుంటే అది లేదనేది మాకు వచ్చిన రిపోర్ట్. సో మనకి ఓటింగ్కి సంబంధించి అడిగారు సార్, అభ్యర్థులకు సంబంధించి గతంలో ఇద్దరు పిల్లలే ఉండాలనేది ఉంటారు సార్? అది ఇప్పుడు ఉంది కదా, అది ఉంటుంది కదా, అది ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తారు. మన పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత బహుశా 35/1994 అనుకుంటా. సో 31/5 అనుకుంటారు. సో 35/2/1995 వరకు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ట్రైనింగ్లో కూడా చెప్పుకున్నాం. సో 1 ఇయర్ ఇచ్చారు పర్మిషన్, తర్వాత కనుక మళ్ళీ 2 కంటే ఎక్కువ అయితే సో రిజెక్ట్ చేస్తారు. సో ఆ డేటా ఎలాగో మనకి స్క్రూటినీలో ఎవరైతే ఇతర క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్తారు. సో సబ్సిక్వెంట్గా వచ్చిన డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. సెకండ్ ఫేజ్ $82,523. సో మనకి జిల్లాలో మొత్తం 23,76,736 ఉన్నారు. 23,76,736 ఉన్నారు. సో దానికి సంబంధించి మనకి 30 లక్షలు బ్యాలెట్ పేపర్స్ అటు సర్పంచ్కి సంబంధించి కానీ, ఇటు వార్డ్ మెంబర్స్కి సంబంధించి కానీ మనకి రెడీగా ఉన్నాయి.